నమస్తే, నేను మీ రాయలసీమ ఆడపడుచు దేవిశ్రీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని బాగున్నారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, విజయదశమి, దసరా పండుగ రాబోతుంది కదా, అంటే నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు? అక్టోబర్17, అంటే శుద్ధ పాడ్యమి రోజు నుంచి నవరాత్రులు అనేటివి స్టార్ట్ అవుతాయి. మామూలుగా అందరూ నవరాత్రులు పూజలు చేస్తుంటారు కదా ఫ్రెండ్స్, అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెడుతూ పూజ చేస్తారు. సో ఈ నవరాత్రులకి సంబంధించిన నైవేద్యాలన్నీ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. అంటే టోటల్ 9 రోజులకు సంబంధించిన నైవేద్యాలు, శుద్ధ పాడ్యమి అంటే ఫస్ట్ రోజు నుంచి 9వ రోజు వరకు ఏ రోజు ఏ ఏ నైవేద్యం పెడితే అంటే బాగుంటుంది అమ్మవారికి అనే వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను మన ఛానల్లో. ఏ రోజు ఏ నైవేద్యం పెడితే మంచిది అనేది నేను కంప్లీట్గా వీడియో లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఫ్రెండ్స్. అందరూ పూజ అంటే నవరాత్రులు పూజ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. అందుకోసమనే నేను ఈ వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా 10th డే అంటే విజయదశమి రోజు మామూలుగా మా సైడ్ అయితే, రాయలసీమ సైడ్ అయితే మ్యాక్సిమం ఓలిగలు కానీ కుడాలు కానీ ఇలాంటి రెసిపీస్ చేస్తారు. సో మన ఛానల్లో కుడాలు వీడియో కూడా ఉంది, అంటే పండుగ రోజు చేసుకోవాలనుకునే వాళ్ళకు. ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో టోటల్గా నవరాత్రులు 9 రోజులు, పండుగ రోజు టోటల్గా 10 రెసిపీస్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరైతే పూజ చేయాలనుకుంటున్నారో, నైవేద్యాలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఇది ఈరోజు వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా ఎవరైనా చేయాలనుకుంటున్న వాళ్ళకి షేర్ చేసినట్టయితే హెల్ప్ అవుతుంది. సో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అనేది షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మీ రాయలసీమ ఆడపడుచు ఛానల్. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై ఫ్రెండ్స్.